మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. మీరు ఇంప్రెస్ ఒకటిని సరైన విధానముగా నేర్చుకున్నారు మరియు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇంప్రెస్ 1 ఇక్కడ ముగుస్తుంది. తరువాత క్లాస్లో మీరు ప్రాక్టికల్ ఎగ్జామ్ని వ్రాస్తారు మరియు తరువాత మీరు కంప్యూటర్ శిక్ష నిర్వహించే వ్రాత పరీక్షని వ్రాస్తారు. ఈరోజు క్లాస్లో మీరు ఇంప్రెస్ 1లో నేర్చుకున్న కొన్ని ఆప్షన్స్ని రివైజ్ చేసుకుంటారు. ఏదైనా ఆబ్జెక్ట్ని ఫార్మెట్ చేయటానికి మీరు ఏ టూల్ బార్ని ఉపయోగిస్తారో చెప్పగలరా? ఏదైనా ఆబ్జెక్ట్ని ఫార్మెట్ చేయటానికి మనము లైన్ అండ్ ఫిల్లింగ్ టూల్ బార్ని ఉపయోగిస్తాము. టైటిల్ స్లైడ్ని బ్లాంక్ స్లైడ్గా చేయటానికి ఏం చేయాలో మీరు చెప్పగలరా? టైటిల్ స్లైడ్ని బ్లాంక్ స్లైడ్గా చేయటానికి మొదట మీరు స్లైడ్ లేఅవుట్లోకి వెళ్ళి బ్లాంక్ స్లైడ్ని సెలెక్ట్ చేయాలి. అప్పుడు మీ స్లైడ్ బ్లాంక్ స్లైడ్గా మారుతుంది. మీరు న్యూ స్లైడ్ని ఎన్ని రకాలుగా ఇన్సర్ట్ చేస్తారో చెప్పగలరా? మీరు న్యూ స్లైడ్ని రెండు రకాలుగా ఇన్సర్ట్ చేయవచ్చు. మొదటి పద్ధతిలో మీరు స్లైడ్ పేన్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి న్యూ స్లైడ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక న్యూ స్లైడ్ వస్తుంది. రెండవ పద్ధతిలో మీరు ఇన్సర్ట్ మెనూ పైన క్లిక్ చేసి న్యూ స్లైడ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక న్యూ స్లైడ్ వస్తుంది. హెడర్ మరియు ఫుటర్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? హెడర్ మరియు ఫుటర్ ఆప్షన్తో మీరు డేట్ మరియు టైం, ఏదైనా హెడ్డింగ్ లేక టైటిల్ లేక స్లైడ్ కింద భాగంలో స్లైడ్ నెంబర్ని ఇన్సర్ట్ చేయవచ్చు. మనము బుల్లెట్స్ మరియు నెంబరింగ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తాము? బుల్లెట్స్ మరియు నెంబరింగ్ ఆప్షన్ని లిస్ట్ చేయటానికి ఉపయోగిస్తారు. దీనితో మీరు లైన్ ముందు నెంబర్స్ లేక ఏదైనా సింబల్స్ని ఇన్సర్ట్ చేయవచ్చు. మనము స్లైడ్ డిజైన్ని ఎందుకు ఉపయోగిస్తాము? స్లైడ్ డిజైన్ ఆప్షన్ని ఉపయోగించి మీరు స్లైడ్ డిజైన్ని మార్చవచ్చు. అప్పర్ కేస్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏమి జరుగుతుంది? అప్పర్ కేస్ ఆప్షన్తో మీరు పేరా యొక్క అన్ని అక్షరాలని క్యాపిటల్ లెటర్స్లోకి మార్చవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్ని స్విచ్ ఆన్ చేసి ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయండి. మీరు మీ ఇంప్రెస్ ఫైల్ని ఓపెన్ చేయగలిగారా లేదా? ఇప్పుడు ఈరోజు క్లాస్లో మనము ఏమి నేర్చుకుంటామో తెలుసుకుందాం. ఈరోజు మీరు పీడిఎఫ్ ఫైల్ని తయారు చేస్తారు. తరువాత మీరు ఒక ఇమేజ్కి డూప్లికేట్ కాపీని క్రియేట్ చేయటానికి డూప్లికేట్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. తరువాత మీరు హెడర్ మరియు ఫుటర్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో చూపిస్తారు మరియు మీరు స్లైడ్ డిజైన్ని ఎలా మారుస్తారో చూపిస్తారు మరియు మీరు కస్టమ్ యానిమేషన్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. చివరలో హైపర్ లింక్ని ఎలా ఇన్సర్ట్ చేస్తారో చూపిస్తారు మరియు ఈ ఆప్షన్స్ అన్నిటినీ రివైజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము.
మొదట మీరు 4 స్లైడ్స్ ని ఎలా ఇన్సర్ట్ చేస్తారో చూపించండి. ప్రతి స్లైడ్ వేరువేరు డిజైన్స్ కలిగి ఉండాలి. మొదటి స్లైడ్లో లేఅవుట్ నుంచి టైటిల్ స్లైడ్ని ఎంచుకోండి మరియు మీకు చూపించిన కంప్యూటర్ శిక్ష గురించిన పేరాని టైప్ చేయండి. తరువాత ఒక లైన్లో బోల్డ్ ఇటాలిక్ని అప్లై చేయండి మరియు ఫాంట్ కలర్ని ఫార్మెటింగ్ చేసి చూపించండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా ఒక లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో పైన ఉన్న బోల్డ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ బోల్డ్గా అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఇంకొక లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఇటాలిక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ ఇటాలిక్స్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పారాగ్రాఫ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న ఏ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకుంటే మన టెక్స్ట్ మొత్తం ఆ కలర్లోనికి మారటం గమనించవచ్చు. తరువాత బ్లాంక్ స్లైడ్ని తీసుకొని భూమి యొక్క ఒక పిక్చర్ను గీయండి మరియు దానిని గురించి కొన్ని లైన్స్ను వ్రాయండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి దాని సహాయంతో చేయండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో స్లైడ్ పెన్ ఆప్షన్ లోపల రైట్ క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని న్యూ స్లైడ్ అనే ఆప్షన్ను లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక న్యూ స్లైడ్ రావటం గమనించవచ్చు. ఈ న్యూ స్లైడ్ను ఎంటీ స్లైడ్గా చేయటం కోసం కుడి చేతి వైపు ఉన్న లేఅవుట్స్ ఆప్షన్లోని బ్లాంక్ లేఅవుట్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత టూల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని గ్యాలరీ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాలరీ ఆప్షన్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇందులో మనం మనకు కావలసిన డయాగ్రామ్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి ఇందులో ఎన్విరాన్మెంట్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి ఓపెన్ అయిన ఇమేజెస్లో ఎర్త్ అనే ఇమేజ్ను సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేస్తే ఒక ఆప్షన్ వస్తుంది. ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ఇన్సెట్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ మన స్లైడ్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం గ్యాలరీ ఆప్షన్ను హైడ్ చేసి తరువాత మన ఇమేజ్ను మన పాయింటర్ సహాయంతో పైకి జరిపి దాని చుట్టూ ఉన్న గ్రీన్ కలర్ డాట్స్తో ఇమేజ్ యొక్క సైజును మనకు కావలసినట్లు సెట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో డ్రాయింగ్ టూల్ బార్లోని టెక్స్ట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో స్లైడ్ మీద క్లిక్ చేసి మనం మన ఇమేజ్ గురించి టైప్ చేయాలి. మన లైన్ను సెలెక్ట్ చేసుకొని
పైన ఉన్న బోల్డ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని దాని పక్కన ఉన్న ఫాంట్ సైజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని మనకు కావలసిన సైజును సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ యొక్క సైజ్ పెరిగి బోల్డ్గా మారటం గమనించవచ్చు. తరువాత స్లైడ్లో మీకు ఇచ్చిన పిక్చర్ను గీయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియో సహాయం తీసుకోండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో స్లైడ్ పెయిన్ ఆప్షన్ మీద రైట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లోని న్యూ స్లైడ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక న్యూ స్లైడ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం మళ్ళీ స్లైడ్ పెయిన్లోని ఈ కొత్త స్లైడ్ మీద రైట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో స్లైడ్ డిజైన్ అనే ఆప్షన్ను లెఫ్ట్ క్లిక్ ద్వారా క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనం ప్రెజెంటేషన్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కేటగిరీస్లో సెలెక్ట్ అయి ఉండటం గమనించవచ్చు. టెంప్లెట్స్లో మనం డార్క్ బ్లూ విత్ ఆరెంజ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక కొత్త స్టైల్ ఈ బాక్స్ లోపల కనపడటం గమనించవచ్చు. ఆ స్టైల్ను సెలెక్ట్ చేసుకుని ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన మూడవ స్లైడ్ మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మనం డ్రాయింగ్ టూల్ బార్లోని కింద ఉన్న షేప్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని మనకు కావలసిన ఆక్టాగన్ బెవెల్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి తరువాత మన పాయింటర్ సహాయంతో మన స్లైడ్ మీద లెఫ్ట్ క్లిక్ చేసి ఉంచి డ్రాగ్ చేయటం ద్వారా మనం సెలెక్ట్ చేసుకున్న డ్రాయింగ్ను మన స్లైడ్ మీదకి తీసుకురావచ్చు. తరువాత మన డ్రాయింగ్ మీద క్లిక్ చేసి పైన ఉన్న లైన్ స్టైల్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు కావలసిన అవుట్లైన్ యొక్క స్టైల్ను సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్న లైన్ విడ్త్ ఆప్షన్లో మనకు కావలసిన విడ్త్ను సెలెక్ట్ చేసుకొని తరువాత అవుట్లైన్ కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫిల్ ఆప్షన్లోని కలర్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి బిట్ మ్యాప్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత దాని పక్కన ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని మెటల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గీసిన డ్రాయింగ్ మెటల్ ఆకారంలో ఉండటం గమనించవచ్చు. తరువాత స్లైడ్లో మీకు ఇచ్చిన పిక్చర్ను గీయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియో సహాయం తీసుకోండి. ఇప్పుడు మనం మళ్ళీ స్లైడ్ పెయిన్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని న్యూ స్లైడ్ ఆప్షన్ మీద లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక కొత్త స్లైడ్ రావటం గమనించవచ్చు. తరువాత మనం ఫార్మాట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ లోపల ఉన్న ఫిల్ అనే ఆప్షన్ దగ్గర కలర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని కలర్స్ మనకు కనపడుతూ ఉంటాయి. అందులో మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ ఫర్ ఆల్ స్లైడ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది.
అందులో నో అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న ఒక్క స్లైడ్కు మాత్రమే ఆ కొత్త కలర్ అప్లై అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో డ్రాయింగ్ టూల్ బార్ లోని షేప్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని క్యూబ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో డ్రాయింగ్ షీట్ మీద ఆ ఇమేజ్ ను డ్రాగ్ చేయాలి. తరువాత ఇమేజ్ మీద క్లిక్ చేసి లైన్ స్టైల్ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు కొన్ని ఆప్షన్లు రావటం గమనించవచ్చు. అందులో మనకు కావలసిన ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని తరువాత పక్కన ఉన్న లైన్ విడ్త్ ఆప్షన్లో మనకు కావలసిన సైజ్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత అవుట్లైన్ కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి గ్రేడియంట్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత దాని పక్కన ఉన్న బాక్స్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన ఆప్షన్స్లోని మనకు కావలసిన కలర్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనం డ్రా చేసిన ఇమేజ్ మనం సెలెక్ట్ చేసిన కలర్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు డూప్లికేట్ ఫైల్ని క్రియేట్ చేయటానికి డూప్లికేట్ ఆప్షన్ని ఉపయోగించండి, మరియు ఉపయోగించాక ఏం జరిగిందో చెప్పండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియో సహాయం తీసుకోండి. ఎడిట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల ఉన్న డూప్లికేట్ స్లైడ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న నెంబర్ ఆఫ్ కాపీస్ అనే దగ్గర 4వ నెంబర్ను ఇచ్చి కింద ఉన్న స్టార్ట్ అనే ఆప్షన్ దగ్గర ఒక కలర్ను సెలెక్ట్ చేసుకుని ఎండ్ అనే ఆప్షన్ దగ్గర ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఇమేజ్ మీద 4 అలాంటి ఇమేజెస్ వేరువేరు కలర్స్లో రావటం గమనించవచ్చు. మనం మన పాయింటర్ సహాయంతో ఒక్కొక్క ఇమేజ్ను క్లిక్ చేసి ఉంచి వేరువేరు ప్రదేశాలలోకి తీసుకు వెళ్ళవచ్చు. ఇప్పుడు హెడర్ మరియు ఫుటర్ సహాయంతో మీరు డేట్, కంప్యూటర్ శిక్షని మరియు స్లైడ్ కింద భాగంలో స్లైడ్ నెంబర్ని ఎలా ఇన్సెర్ట్ చేస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో సహాయంతో చేయండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని హెడర్ అండ్ ఫుటర్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇందులో స్లైడ్ అనే ఆప్షన్లోని డేట్ అండ్ టైమ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. తరువాత ఫుటర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని ఫుటర్ టెక్స్ట్లో కంప్యూటర్ శిక్ష అని టైప్ చేయాలి. తరువాత స్లైడ్ నెంబర్ ఆప్షన్ మీద కూడా క్లిక్ చేసి తరువాత డోనాట్ షో ఆన్ ఫస్ట్ స్లైడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అప్లై టు ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో స్లైడ్ షో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోని స్లైడ్ షో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు స్లైడ్ షో రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం
మన స్లైడ్స్ లోపల డేట్ మరియు మధ్యలో కంప్యూటర్ శిక్ష అని మరియు చివర పేజ్ నంబర్ను కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు ఈ టెక్స్ట్ లేక డ్రాయింగ్స్ అన్నిటిలో మీరు కస్టమ్ యానిమేషన్ ఆప్షన్ని ఎలా అప్లై చేస్తారో చూపించండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియో సహాయంతో చేయండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో స్లైడ్ షో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని కస్టమ్ యానిమేషన్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కుడి చేతి వైపున కస్టమ్ యానిమేషన్ ఆప్షన్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మొదటి స్లైడ్లో మనం టైప్ చేసిన టెక్స్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మోడిఫై ఎఫెక్ట్స్ అనే ఆప్షన్లోని యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లోని ఎంట్రన్స్ అనే దాని లోపల మనకు కావలసిన ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. తరువాత స్లైడ్ మీద క్లిక్ చేసి మనం మన ఇమేజ్ మీద క్లిక్ చేసి తరువాత యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మూడవ స్లైడ్ను సెలెక్ట్ చేసుకుని దాని లోపల ఉన్న ఇమేజ్ మీద క్లిక్ చేసి యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ఎంట్రన్స్ అనే ఆప్షన్లోని మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు తరువాత నాలుగవ స్లైడ్ మీద క్లిక్ చేసి దాని లోపల ఉన్న ఒక ఇమేజ్ను సెలెక్ట్ చేసుకుని యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఉన్న ఎంట్రన్స్ అనే ఆప్షన్లో మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇలానే ఇంకొక ఇమేజ్ను సెలెక్ట్ చేసుకొని తరువాత యాడ్ బటన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో ఎంట్రన్స్ అనే ఆప్షన్లోని మనకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇలానే మిగిలిన ఇమేజెస్ను కూడా సెలెక్ట్ చేసుకొని కస్టమ్ యానిమేషన్ ఆప్షన్లోని యాడ్ బటన్ మీద క్లిక్ చేసి కావలసిన స్టైల్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మనం మొదటి స్లైడ్ మీద క్లిక్ చేసి పైన ఉన్న స్లైడ్ షో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని స్లైడ్ షో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన స్లైడ్స్ మొత్తం స్లైడ్ షోగా రావటం గమనించవచ్చు. అందులో మనం సెలెక్ట్ చేసుకున్న ఒక్కొక్క స్లైడ్ ఒక్కొక్క విధంగా ఒక్కో స్టైల్లో ప్లే అవటం గమనించవచ్చు. తరువాత ఒక హైపర్ లింక్ని క్రియేట్ చేసి దానిని మీరు ఎలా ఓపెన్ చేస్తారో చూపించండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మనం మూడవ స్లైడ్ మీద క్లిక్ చేసి పైన ఉన్న ఇన్సెర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లోని హైపర్ లింక్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్న పాత్ అనే ఆప్షన్ పక్కన ఉన్న ఫోల్డర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో
మన ఫైల్ యొక్క లొకేషన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత మన ఫైల్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న ఫైల్ యొక్క అడ్రస్ పాత్ అనే దాని లోపల రావటం గమనించవచ్చు. అప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి తరువాత క్లోజ్ బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఫైల్ యొక్క లింక్ మన 3వ స్లైడ్ లోపల రావటం గమనించవచ్చు. మనం లింక్ను మన ఇమేజ్కు కింద ఉంచి తరువాత ఆ లింక్ మీద డబుల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. తరువాత మీ ఫైల్ని పీడిఎఫ్ ఫార్మాట్లోకి మార్చండి. పీడిఎఫ్ ఫార్మాట్లోకి మార్చటంలో మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో చూసి దాని సహాయంతో చేయండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల కింద ఉన్న ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో మన పీడిఎఫ్ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలో ఆ లొకేషన్ను సెలెక్ట్ చేసుకుని తరువాత ఫైల్ నేమ్ అనే ఆప్షన్ దగ్గర కంప్యూటర్ శిక్ష 1 అని టైప్ చేసి సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఇంప్రెస్ ఫైల్ను మినిమైజ్ చేస్తే మనం సేవ్ చేసిన ఫైల్ డెస్క్టాప్ మీద కంప్యూటర్ శిక్ష 1 అని పీడిఎఫ్ ఫైల్ కనపడటం గుర్తించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్తో పీడిఎఫ్ ఫైల్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇందులో మన స్లైడ్స్ అన్ని వరుసగా ఉండటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్ని ఇక్కడ ముగిస్తున్నాము. మీ ఫైల్ని సేవ్ చేసి కంప్యూటర్ని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు ఇంప్రెస్ యొక్క వివిధ ఆప్షన్స్ని రివైజ్ చేసుకున్నారు. తరువాత క్లాస్లో మీ అందరూ ప్రాక్టికల్ పరీక్షను వ్రాస్తారు. అందువలన మీ అందరూ ఆ పరీక్షకి తప్పనిసరిగా హాజరు అవ్వాలి. దాని తరువాత కంప్యూటర్ శిక్ష మీ అందరికీ వ్రాత పరీక్షను నిర్వహిస్తుంది. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు